ग्राम ग्राम विधि अभिवृद्धि దాని గుర్తించి వల దాంతో పాటు హుజాబాద్ లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏ విధంగా యుద్ధం చేశారో దానికి అనుగుణంగా ఎన్నికలు గెలిచాం తప్పకుండా ఇది ప్రజా విజయము కార్యకర్తల విజయము అందరి కలిసికట్టుగా శ్రమించిన ఫలితంగా విజయం సాధించాం ఈటల రాజేంద్ర గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున కార్యకర్తలందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు ఎన్నో ఎన్నో పని చేసేటువంటి సిబ్బందికి అన్ని శాఖల సిబ్బంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నికల సమయంలో ఎన్నో ఎన్నో ప్రలోభాలకు లోనయ్యారు ప్రజలని చెప్పి ఆరోపించారు ఈ ప్రలోభాలకు లోనైనప్పటికీ మీ గోడ వేయడం పట్టేట్లేదు సో ఏం చెప్తారు ప్రలోభాలకు లోను గాని ప్రజలు వాస్తవాలు గ్రహించారు ప్రజలు వాస్తవాలు గ్రహించి మా ఓట్లను డబ్బుల ద్వారా కొంటారా మీరు అబద్ధాలతో మనం మోసం చేసే ప్రయత్నం చేస్తారా వాస్తవాలను అవాస్తవాలను చిత్రీకరించి బెదిరించే ప్రయత్నం చేస్తారా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నమ్మము మాకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కావాల్సిందే భారతీయ జనతా పార్టీ రావాల్సిందే పేదల ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలు ఘంటాపథంగా ఓటు బ్యాంక్ మారి ఇవాళ మా ఓట్లు కాదు ఇవాళ హుజాబాద్ సంబంధించిన ఎన్నికలు కావు ఇవి తెలంగాణ రాష్ట్రంలో పేదలు బాగుపడాలంటే పేదలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి అహంకారం దిగాలంటే గడిల పాలన బద్దలు కావాలంటే అవినీతి పాలన అంతమొందించాలంటే కుటుంబ పాలన తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని గ్రహించి గుర్తించి గమనించి ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించారు తప్పకుండా హుజాబాద్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎవరు